బోర్డు మీటింగ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మొదటిసారిగా టీటీడీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనం పెంపునకు ఆమోదం చేయడం జరిగింది. దాంట్లో అన్స్కిల్డ్ అంటే 7500 ఇంతకుముందు ఉన్నది, దాని ఇప్పుడు 10,000, 10,500, 11,000 అంటే గ్రేడ్ వైజ్ మేము పెంచడం జరిగింది. సెమీ స్కిల్డ్ ఇంతకుముందు 9,500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాని 11,000, 11,500, 12,000 వరకు పెంపడం జరిగింది. ఇంతకుముందు 11,000 ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు దాని 12,000, 12,500, 13,000 వరకు పెంపులకు ఆమోదించడం జరిగింది. చిత్తూరు జిల్లా నారాయణవనంలో శ్రీ అవనాక్షమ్మ వారి ఆలయంలో 2.5 కోట్లతో ప్రాకారం గోపురం పాటు ఇతర నిర్మాణాలకు చేపట్టడానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమల బైపాస్ రోడ్లోని తుడా జంక్షన్ రోడ్డు వద్ద శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి 28 లక్షల వ్యయంతో ఆర్చ్ నిర్మాణం చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. 3.77 కోట్లతో తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్ ఏర్పాటు చేసుకు ఇతర సుందరీకరణలు పనులు చేయటకు టెండర్ ఆమోదం చేయడం జరిగింది. తిరుమలలో బూందీ పోర్టు పక్కన ఆధునిక సదుపాయాలతో నూతన బూది కాంప్లెక్స్ నిర్మించేందుకు 21.75 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆవిలాల చెరువు సుందరీకరణలో భాగంగా మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 42.71 కోట్లతో టెండరు ఖరారు చేయడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ గల టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 4.19 కోట్లతో నిర్మించేందుకు టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు బోర్డు మీటింగ్లో చేయడం జరిగింది.